అందరికీ నమస్కారం. ఈరోజు మీకు వెరైటీగా మ్యాంగో రైస్, మ్యాంగో తురుము, పచ్చిమిరపకాయలు, కరేపాకు, జీడిపప్పు, పల్లి పప్పు, పోపుల పెట్టె. చక్కగా ఇందులో కొంచెం పప్పులు గిప్పులు పంటి కిందకు వస్తుంటే బాగానే ఉంటాయి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, బద్దా, జీలకర్ర, ఆవాలు, కొంచెంగా మెంతులు వేసుకుంటాం, ఎండు మిరపకాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు కొంచెం కడిగి పెట్టుకున్నాను. నేను రెండు మామిడికాయలు, పుల్లటి మామిడికాయలు తీసుకొని ఇట్లా తరిగి పెట్టుకొని ఉన్నాను. కొంచెం పల్లీలు కూడా వేసుకున్నాం, వేయించినవే. ఈ ఉడుకుతున్నటువంటి పచ్చిమిరపకాయలు, ఈ పోపులోనే అంత ఉప్పు కూడా వేసేసుకుంటే ఆ యొక్క పచ్చిమిరపకాయలకు పట్టి పంటి కింద పడినప్పుడు పచ్చిమిరపకాయ కారం ఉన్నా కూడా పెద్ద అనిపిస్తుంది. నాలుగు రెబ్బలు పెద్ద పెద్దవి కూడా పెట్టుకుంటే బాగుంటుంది. కరేపాకు మ్యాంగో రైస్, ఇంకా వచ్చేదంతా మ్యాంగో సీజను, పచ్చళ్ళు పెట్టుకునే సీజను, హడావుడి. పోయిన సీజన్ కూడా అంతా ఈ కరోనాలోనే వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం అంత ఇంగువ వేసుకుందాం. ఇంత పసుపు కూడా యాడ్ చేద్దాం. భలే మంచి వాసన. ఏముందండి క్యాలీఫ్లవర్ రైస్, చాలా ఇష్టంగా ఉన్నదనుకోండి, మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. తయారు చేసి మనం ఈ విధంగా తరుగు పెట్టుకున్నటువంటి మామిడికాయ తురుము, మీరు ఇట్లా కాకపోయినా డైరెక్ట్గా అన్నంలో మామిడికాయ కలిపేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. పోపు వేసేసుకోవచ్చు. అన్నం ఉడికించుకున్నామండి రైస్, మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి. ఇందులో ఇందాక కొంచెమే ఉప్పు వేసుకున్నాం. మన ఫైనల్ మ్యాంగో రైస్ రెడీ అండి.